बिहार का शेर आया। अरे गाड़ी निकाल, ए तंबाकू दे रहे, ए दारू दे रहे। भैया पैसे दे दो भैया, हट मार डालूंगा। नोट ले उसको नंटने ఎలా చేసి నవలి పుచుక్ పుచుక్ మనక దే 17 వ్లాగ్ కి స్వాగతం। నాకు బిల్లు కన్ఫ్యూజన్ అయిపోయి ఎంత అవుతుందని 1000 రూపాయస్ అయ్యింది, ఎక్కువ అవ్వలేదు। ఎక్స్ట్రా బెడ్ తో సహా నలుగురికి చాలా గ్రేట్ అన్నమాట। ఆన్లైన్లో ప్రైస్ కన్నా తగ్గించి ఇచ్చారు యూట్యూబర్స్ అనగానే, ఇదో అడ్వాంటేజ్। ఎనీవే ఇప్పుడు ఈ రోజు బాగా సత్రా కత్రా హే బోల్తే, అంటే 17 ఎప్పుడు వెరైటీగా ఉంటుంది, ఆ కత్రా ఏంటో చూద్దాం। సత్రా కత్రా హే అంటారు హిందీలోని, చూద్దాం 17వ రోజు కదా। ఇప్పుడు నలంద యూనివర్సిటీకి వెళ్తాం, మీకు నలంద యూనివర్సిటీ గురించి చెప్తాను అక్కడికి వెళ్ళాక। మిగతా మీ అందరికీ తెలిసిందే నలంద యూనివర్సిటీ ప్రపంచంలోనే ఉంది కదా, రికార్డ్స్ అన్నీ ఉన్నాయి కదా, మీకు అక్కడికి వెళ్ళాక మిగతా వివరాలన్నీ చెప్తాను ఓకే। అండి ఆడు కారు ఎలాగుందో, కొత్త కారు అనమాట స్కార్పియో, కానీ మొత్తం అది డిజైన్ కాదు, అది పుచ్చుకు పుచ్చుకు దెబ్బ, పుచ్చుకు పుచ్చుకు దెబ్బ। ఆల్మోస్ట్ 3 అవర్స్ ట్రాఫిక్ జాము, మరి ఇంకా అయ్యే ఛాన్స్ ఏం లేదు, మన వాళ్ళందరికీ ఆకలేస్తుంది। ఇప్పుడు నేను ఈ ట్రాఫిక్ జామ్లో నుంచి బయటికి వెళ్ళి ఎవరు తినలేదన్నమాట, ఏది ఫుడ్ ఎవరు తినలేదు। నేనంటే సత్తు 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 వస్తుంది చూడండి, సత్తు అది ఆ సాంబార్ లాంటివి తాగేశాను, అలా ఎవరు తాగలేదు, మరి ఆకలేస్తుంది। మధ్యాహ్నం 12 అవుతుంది, నలంద వెళ్దాం అనుకున్న ఇక్కడే మాకు నలంద అయిపోయింది। సో నేను ఏం చేస్తున్నానంటే మేము తినాలి, ఫుడ్ గురించి చూసుకుంటున్నాను। ఫుడ్ మాకేం దొరికే అవకాశం లేదు, ట్రాఫిక్ చూసారు కదా ఎంత ఉంది। ఇప్పుడు నేను వెళ్ళి బయటన ఎక్కడైనా ఏమైనా దొరుకుతుందేమో అని, ఎందుకంటే వాళ్ళు మిస్ అయిపోయేది ఏమి ఉండదు, వాళ్ళు ట్రాఫిక్లో చిక్కెడిపోయారు। మరి నేను హ్యాపీగా బయటికి వెళ్ళి నీట్గా ఫుడ్ తిని వాళ్ళకి కూడా పార్సల్ తీసుకెళ్ళి మరి కారులోనే అంతా సంసారం ఈరోజు ఇక్కడ వాళ్ళు ఏమంటానంటే ముందు పొలిటికల్ పార్టీస్ అయ్యే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ ఏముండవు, ఎవరు పడితే ఆడు పుచ్చుకు పుచ్చుకుమని ఊసేస్తుంటారు కార్ల మీద గట్టన చూసుకుంటే కనుక। సెల్ఫీ ఎందుకు మాట్లాడుతున్నానంటే వాళ్ళు రికార్డ్ చేస్తున్నారేమో అనుకుంటారు, అందుకు నేను నా కెమెరాలో ఎవరితోనో మా ఇంట్లో మా పేరెంట్స్తో మాట్లాడుతున్నారు అనుకొని అన్నట్లు నేను రికార్డ్ చేసుకుంటున్నాను। ఇంకేం చేస్తాం, ఆకలేస్తుంది, బిస్కెట్లు గట్టా ఏమైనా తెచ్చి ఉన్నవన్నీ ఉన్నాయి, అవి సరిపోవట్లేదు నలుగురికి కదా, చాలా ట్రాఫిక్ ఉంది చూసుకుంటే, చాలా ట్రాఫిక్ ఉంది, ఇంకా ఎవరు వదలట్లేదు, చాలా ట్రాఫిక్. ఎంత దూరం అంటే ఈరోజు ఎలక్షన్స్ కదా, మరి ఎలక్షన్స్ అన్నప్పుడు ప్రచారం జనాలు ఎలా పోయినా పర్లేదు, నాయకులు బాగుండాలి, పార్టీలు బాగుండాలి కాబట్టి, మరి బీహార్లో ప్రభుత్వం అలాగా, ఇంక మనం ఏం చేయలేం, ఇంకొక ఫస్ట్ రోజే బీహార్ గురించి చూపించారు సినిమా, ఇంకా అవుతున్నాయి అది చాలా అంటే ఇంకా చాలా దూరం ఉంది, ఎవరు పడితే వాళ్ళు ఈ ట్రాఫిక్ తీయడం చాలా కష్టం, ఎందుకంటారా అడ్డదడ్డంగా పెట్టారు, అడ్డదడ్డం అంటే అడ్డదడ్డం అటు ఇటు కాకుండా పారదొబ్బారు, ఎవరు పడితే వాడు అసలు దీనికి ఇది కరెక్ట్గా క్లియర్ అవ్వాలంటే నరకం కనబడుతుంది ఎవరికైనా, నరకమే, ఎందుకంటే అందరూ దూరిపోయారు, సొంత బంధువుల్లోకి దూరిపోయారు అందరూ, ఇంకా ఏం చేయలేరు, అందరూ నన్నే చూస్తున్నారు ఈ రేట్ రికార్డ్ చేస్తుండని, కానీ ఏం పర్లేదు, నేనేమి తప్పు చేయట్లేదు, హిందీ వచ్చి కాబట్టి వాళ్ళు ఏమైనా గొడవ ఆడినా నేను గొడవ ఆడగలను, ఏం పర్లేదు। చూశారు కదా సిచ్యువేషన్ ఎలా ఉందో, అదే పరిస్థితి, ఇలా ఇంకేది దొరకట్లేదు, ఉన్న షాప్ ఒకటి ఉంది, ఆ షాప్ చూశాను, ఆ షాప్ దగ్గర పాపం ఈ క్యూ అంతా అక్కడే ఉన్నారు, సో ముందు ఇంకో షాప్ ఉంటుందేమో అని వెతుకుతున్నాను। ఎనీవే 3 నిమిషాలు అయిపోయింది, ఇంకా నేను ఇంకా వీడియో చేయడం బాగోదు, నేను కట్ చేసి నేను పరిగెడతాను కొంచెం ముందుగా, వీళ్ళు కూడా నన్నే చూస్తున్నారు అందరూ ఓకే। ఫుడ్ వెళ్ళాక ఫుడ్ చూపిస్తాను ఎక్కడ కొన్నాను, చాలా దూరం నడుచుకొని వెళ్ళిపోయానండి, ఆల్మోస్ట్ నేను 1 కిలోమీటర్ దూరం వచ్చాను మా బండి నుంచి చూసుకుంటే, 1 కిలోమీటర్ దూరం వచ్చాను, ఇంకేం కనబడట్లేదు నాకు అక్కడ ఫుడ్ దొరికింది, కానీ ఎంత చెత్తదంటే హైజీనిక్ లేదు, మరి ఏం చేస్తాం తప్పదు, ఎంటీ హాకలతో ఉండలేం కదా। వచ్చానండి లిట్టీ చౌక్ అనేసి, బీహార్లోనే వరల్డ్ ఫేమస్ అయిన ఫుడ్ అనమాట, మీరు చూడండి లిట్టీ చౌక్, లిట్టీ చౌక్ చాలా ఫేమస్, మొత్తానికి పట్టుకొని వెళ్ళిపోతాను, ట్రాఫిక్ భరోసాలండి ఎప్పుడో క్లియర్ అవుతుంది। మొత్తానికి బ్రేక్ఫాస్ట్ మన చేతిలోకి వస్తుంది, ఇప్పుడు నేను బండిని ఎత్తుకోవాలి, నా బండి ఎక్కడ ఉందని, ఎందుకంటే బండి నుంచి జరిగే ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ దూరం వస్తాను ఫుడ్ కోసం, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది కదా, ఉన్న ఫుడ్లు అందరూ కొనుక్కొని తినేశారు షాపుల్లో దుకాణాల్లో నేను, సో సడన్గా నేను చాలా ముందుకెళ్ళిపోయాను, మొత్తానికి దొరికింది వాటర్ బాటిల్ ఇవిని, సో ఇవి తీసుకెళ్ళి ఇప్పుడు నేను బండిని ఎత్తుక్కోవాలి, నా బండి ఎక్కడుందో అని, నాది కనబడట్లేదు ఎంత దూరం, వాళ్ళు ఫోన్ చేస్తే అక్కడ అంటున్నారు, ఎక్కడా తెలియట్లేదు, నా బండిని కనిపించాను,
మొత్తానికి కష్టాలు పడి టిఫిన్ కోకోకోలా తెచ్చాను. కాకపోతే ఆ చిల్లర లేదని చెప్పి ఇదేదో ఇచ్చాడు. ఇది ఏ అని చూస్తే బీహార్ బాబురావు గారులే, తుప్పుకు తుప్పుక్ అనమాట. ఈ తుప్పుకు తుప్పుక్ అనేది నోట్లో వేసుకున్న వెంటనే ఇలా తీసి ఇలా నోట్లో వేసుకోవాలి. అబ్బా రాస దోశ అలా వేసుకొని నవ్వులి కాళ్ళ మీద ఆగు చెప్పాను. బెంగాల్కి వెళ్ళాక బెంగాల్ రుచులు, ఒరిస్సాకి వెళ్తే ఒరిస్సా రుచులు అన్నావు కదా, బీహార్కి వచ్చినందుకు బీహార్ రుచులు. అబ్బా ఇది తినలేదు, సత్యమాట. కళ్ళు తిరిగిపోతే తినాలి. ఏమున్నాయంటే ఎర్రగా ఏదో ఉన్నాయండి. ఇది నోట్లో వేసుకొని నవ్వులి పుచ్చుక్ పుచ్చుక్ మన కారుకి మనం జల్లుకుంటే మంచి డిజైన్ వస్తుంది. If you guys are not believing, please purchase this one. It's just 4 rupees. And eat after, puchuk puchuk. It's become a, wow, it's a miracle. Make free ga designs vastayi mee car ki. Kavalante okasari check cheyandi, meeku manchi manchi designs chupistanu. Car lu gaani, bus lu gaani, auto lu gaani, lorry lu gaani, innova lu gaani, bench car lu ki kuda ikkada manchi puchuk puchuk designs unnai. If you guys are not believing, please come Bihar and watch. పుచ్చుక్ పుచ్చుక్స్. ఒరు బాబు ఆగండి, అదే ఆగండి రా. ఏంటి మరి బంగాళ బంగారాజు తప్పించుకున్నావు అంటే బీహార్ బాబురావు వచ్చారు దారిలోకి. బీహార్ వచ్చినా బాబురావు దిగిపోయారు ఇక్కడ. ఓ ఆగండి, మేము లైన్లోనే ఉన్నామా? ఏంటి మీరు స్పెషల్ ఏంటి బీఆర్ అని ఉంటే ఆగండి. వెళ్ళిపోతున్నాడు కదా, వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అట్నుంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇటు నుంచి వీళ్ళు వెళ్ళిపోతున్నారు, మధ్యలో మేమే ఉండిపోవాలి కదా. బీహార్ కషేరాయా అరే గడిని కాల్, ఏయ్ తంబాకు దేరే, ఏయ్ దారు దేరే. ట్రాఫిక్ జామ్ ఉందండి, ఏడ్ చేయాలో తెలియట్లేదు. తీయాలి మన రాము బీహార్ బాబు బంగారాజులో తయారయ్యారు. వాళ్ళు ఆ రూట్ లోనే వెళ్ళి వాళ్ళని విసిగిస్తున్నారు. చూసారు కదా ట్రాఫిక్ అంత ఉన్నా మనోడు పులై అడ్డరాడ్లోని ఇసుక సహారా ఎడారంలో దుమ్ముని లేపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇది రాము పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ ఐటమా? అసలు అక్కడ అంత ట్రాఫిక్ ఏం లేదండి. ఎందుకైంది అంత పెద్ద ట్రాఫిక్ తెలుసా? ఒక సందులో నుంచి ఒకడు వెళ్ళేటప్పుడు అటు నుంచి ఇటు నుంచి రావాలి. ఎవరు పడితే అది వెళ్ళిపోవడం వల్ల జరిగింది. అంటే పద్ధతి లేక అసలు అది ట్రాఫికే కాదు, ముందుకెళ్ళి క్లియర్ చేస్తే అయిపోదు 2 నిమిషాల్లో. కానీ ఎవరి కాడు ఎక్కిపోయి అలాగ కంగాలి కంగాలి చేసేసుకున్నారు. లేకపోతే అసలు మీకు తెలీదు అది. చూడండి బళ్ళు ఎవరు పడితే వాళ్ళు ఎక్కిచ్చేస్తున్నారు కొండల మీదకి. ఏటనుకుంటారు ఏటో, ఎవరికి రూల్స్ లేవు. అమ్మ జీవితం ఏందిరా నాయన బీహారు, ఎవరు పడితే ఆడు ఎక్కేస్తుండు, ఎవరు పడితే ఆడు తోసేస్తున్నాడు. ఏంటి బళ్ళు అది, ఏం కాదు ఎక్కేస్తున్నారు అందరూ. బీహార్ బీహార్ అంటారు కానీ పద్ధతి పాడు లేదు. లేబర్ ఎక్కువ మంది ఉన్నారంటే నిరక్షరాస్యత నాయకుల వల్ల ఇలా తయారయ్యారో మరి ఎందుకో కానీ చాలా దారుణంగా ఉంది. నేను కమ్యూనిటీ ట్యాబ్లో బీహార్ వెళ్తున్నానంటే అందరూ జాగ్రత్త, కార్లు దొబ్బుకెళ్ళిపోతారు, చంపేస్తారు, 10 రూపాయలకి మర్డర్లు అయిపోతాయి, ఏవేవో చెప్తున్నారు. అంటే ఇప్పుడు కరోనా ఉంది కదా, సిచ్యువేషన్లు అలాగే ఉన్నాయి. ఏం చేస్తాం, ఏం చేయలేం. అక్కడ చిన్న ట్రాఫిక్ అంటే నేను కర్రట్టుకొని రంగంలోకి దిగడానికి చాలా చిన్నదది. కాకపోతే పద్ధతి ఎవరికి ఎవరి కాడు వెళ్ళిపోతున్నారు, సందు దొరికితే అది రప్పు రంగులు అది దూరిపోతున్నారు, దానివల్ల ట్రాఫిక్ అయింది అంతే. ఆ ట్రాఫిక్కి కారణం ఈ గంగానది అండి. ఇక్కడ మొలగడానికి మొత్తం అందరూ వచ్చారు. పొలోమని రావడం వల్ల ఏమైందంటే ట్రాఫిక్ అయిపోయింది. మా 5వ ఫ్యూయల్ స్టేషన్ అండి, భూటాన్లో కొట్టించాం. ఇంత ఎర్లీగా కొట్టించడానికి గల కారణం ఈరోజు జరిగిన ట్రాఫిక్ జామ్లో ఆల్మోస్ట్ మా బండి 6 గంటల అలా ఉండిపోయింది. తర్వాత 4 అవర్స్ కంటిన్యూ 3 అవర్స్ కంటిన్యూలో ఉండడం వల్ల మొత్తం ఫ్యూయల్ తగ్గింది. 40 లీటర్లు అయితే పడుతుంది, 44 పట్టచ్చు ఎందుకంటే 44 కొట్టించాం ఒక పాయింట్ ఉన్నప్పుడు. నాకు తెలిసి 44 కోట పడుతుంది, 44 అయితే పడుతుంది. షూర్ బీహార్ బిస్కెట్ అండ్ రోజు అనమాట. ఎందుకంటానంటే చాలా కష్టాలు పడి మేము ఇంత దూరం వచ్చాం. మొత్తం ట్రాఫిక్ జామ్ బీహార్ బాబురావులు నేను వీటే నాకుతున్నావు పక్కన వచ్చానని ఇది నాకుతుంది. ఇది మొత్తం బిస్కెట్ అయింది. సో రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. చాలా చాలా ఈరోజు బిస్కెట్ అయింది, రేపు కొన్ని న్యూస్లు వస్తాయి, అన్నీ వస్తాయి మీకు. ఏదైతే చూస్తున్నారు ఈ రూమ్ ఏసీది చూస్తున్నారు కదా, ఏసీ అన్నీ బాగున్నాయి, హ్యాపీ అనమాట. ఇది గెస్ట్ హౌస్ కదా, హోటల్ కాదు. హోటల్కి గెస్ట్ హౌస్కి తేడా ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటాయి, అన్నీ బాగుంటాయి. 1300 రూపాయలు యూట్యూబర్లు అనగానే తగ్గించారు, అన్నీ హ్యాపీ. కానీ నేను పొద్దున్న అన్నాను, పొద్దున్న వ్లాగ్స్ చేసేటప్పుడు ఒక విషయం అన్నాను, సత్రా కత్రా హే. యాస్ సత్రా కత్రా అంటే ఏం లేదండి. 17వ రోజు ఎప్పుడు బాగా వెరైటీ వెరైటీ నాటకాలు ఉంటుంది. నేనంటే వీళ్ళు ఏమన్నారంటే బొక్కలే అవన్నీ నమ్ముతావు వేటని.
కొంచెం దూరం వెళ్ళాక మాకు కత్ర ఏంటో చూపించింది. జస్ట్ కొంత దూరం కూడా వెళ్ళలేదు. చిరికి సేట అయిపోయి సాంబార్ అయింది. ఎందుకంటే పొద్దున్న దిగి బ్రేక్ఫాస్ట్లో రోడ్డు మీద చేద్దాం అనుకున్న టైంకి బ్రేక్ఫాస్ట్ లేకుండా సంసారం అంతా రోడ్ల మీద అయింది. పెట్రోల్ డీజిల్ అయిపోయింది, అన్నీ అయిపోయి, మంచినీళ్ళు అయిపోయి, అన్నీ అయిపోయి, ఫుడ్లు లేవు రోడ్ల మీద. ఎక్కడికెక్కడికి వెళ్ళి నేను తెచ్చాను, అవి ఏం సరిపోతాయి. అలా అలా తిరిగాం. మొత్తానికి బీహార్ బాబురావులను దాటించుకుంటూ వాళ్ళ నాటకాలు ఆడుకుంటూ అవి చేసుకుంటూ రోడ్డు మీద పడ్డాం. రోడ్డు మీద పడేసరికి నైట్ 9 అయింది. మరి ఏం ఎక్స్ప్లోర్ చేశారా ఈరోజు అంటే ఆ ట్రాఫిక్ని ఎక్స్ప్లోర్ చేసాం అనుకోండి. ఎందుకంటే మేము మొత్తం బీహార్ని, బుద్ధగయ, నలంద యూనివర్సిటీ చాలా కొన్ని చేద్దాం అనుకున్నాం. మరి అన్ఫార్చునేట్లీ ఒక రోజు మా జీవితం నుంచి వెళ్ళిపోయింది. సో ఒక రోజు మా జీవితం నుంచి వెళ్ళిపోయింది, వేస్ట్ అయిపోయింది. చాలా బాధపడుతున్నాం. మరి మన చేతుల్లో ఏం లేదు. ఎప్పుడు ట్రావెలింగ్ అంటేనే ప్లాన్లు ఎన్ని చేసుకున్నా ట్రావెలింగ్లో ఏం ఓడకం, ఎందుకంటే ఎన్నో అవుతాయి ట్రావెలింగ్లో. అందుకే ట్రావెలింగ్ ఈజ్ ట్రావెలింగ్. సో రేపు మేము వేరే ప్లేసెస్కి వెళ్తున్నాం. ఓకే, ఈరోజు 17 కత్రా అయిపోయింది. 18 ఆ జాయిగా, 18 కబీబీ అచ్చా ఓ జాయిగా, దీనికి వెళ్ళే బహుత్ అచ్చా. 18 18 అంటే 18వ రోజు. ఓకే, 18వ బ్లాగ్లో కలుద్దాం. ఉంటాను, బాయ్ బాయ్. జై హింద్.